హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి చట్నీ తయారు కదా అని తెలుసుకుందాం. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయ రెబ్బలు 3 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొబ్బరి చట్నీ ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా మిక్సీ వేసుకొని తాళిం పెట్టుకున్న దానికంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని తాళిం పెట్టుకుని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పచ్చి వాసన అనేది అసలు ఉండదండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. నేను అరచేప కొబ్బరి యాడ్ చేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయినంత వరకు. కలపకపోతే అడుగంటేసి స్మెల్ బాగోదండి. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. యాజ్ టేజ్గా హోటల్ టేస్ట్ వస్తుందండి ఈ కొబ్బరి చట్నీ. మీకు అర్థమవుతుంది ముందు ముందుగా. బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలి. మనం ఎప్పుడు కొబ్బరి చట్నీ చేసినా బరక్గా వచ్చేస్తుందండి. కాకపోతే దీనిలో ఒక సీక్రెట్ ఉందండి. ఈ కొబ్బరి చట్నీలో చాలా సాఫ్ట్గా మనకు చాలా టేస్టీగా వస్తుందండి నేను చేసే కొబ్బరి చట్నీ. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకొని చూడండి కొద్దిగా నలిగింది. ఇప్పుడు మన ఇందులో సీక్రెట్ రెసిపీ అండి ఇది. పుట్నాల పప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనకు స్మూతీగా ఉంటుంది టెక్స్చర్ అనేది. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. 4 ఉంటే సరిపోతుందండి తాలింపుకి. ఇప్పుడు మనం ఆవాలు మినపప్పు వేసుకోవాలండి. ఇంకా ఆగింది, వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలండి మనం. ఈ కొబ్బరి చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ట్రై చేయండి మీరు ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. తాలింపుకి ఎప్పుడైనా సరే మనం లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ముందే యాడ్ చేసుకుంటే బ్లాక్గా అయిపోతాయండి ఫ్రై అయినప్పుడు. కరివేపాకు వేగిన తర్వాత లాస్ట్లో ఒక ఎండుమిర్చి వేసుకొని అప్పుడు దింపేసుకుంటే సరిపోతుందండి. తాలింపు విధానంలో కూడా మనకు టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత కలుపుకొని దించుకోవడమే అండి చట్నీలో వేసుకోవడమే తాలింపు. అంతేనండి, చూసారా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నిజంగా మీ ఇంట్లో కాంప్లిమెంట్ చాలా బాగా మీకు ఇస్తారండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.